ప్రతిపక్కల విద్యార్థి విద్యార్థులకు ఒక విజ్ఞప్తి. పెదనందిపాడు గ్రామంలోని ఈ పెద్ద 2011లో స్థాపించినటువంటి ఈ పెదనందిపాడు ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ అనే దాని ద్వారా మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్కల విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిలో పెదనందిపాడు, కాకుమాను, పర్చూరు, ప్రతిపాడు మండలాల్లో ఉన్నటువంటి ప్రతిపక్కల విద్యార్థులందరూ కూడా ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అప్లై చేసుకునే వాళ్ళు ఇంజనీరింగ్ చదివేటువంటి వాళ్ళలో 20 MCET లో 20,000 ర్యాంకు లోపం ఉన్నవాళ్ళు, అదేవిధంగా మెడిసిన్ బీఫార్మసీ అగ్రిటైర్ బీఎస్సీలో సీటు వచ్చేటువంటి అర్హత ఉన్నవాళ్ళు, చివరిగా చార్ట్ అకౌంటెంట్ సీఏ దాంట్లో 125 మార్కుల కన్నా ఎక్కువటువంటి విద్యార్థి ప్రతిపక్కల విద్యార్థి విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవడం వరకు అర్హులుగా ఉంటారు. ఈ యొక్క ఫారాలన్నింటినీ కూడా మీరు చేసేటువంటి దరఖాస్తు అన్నిటి కూడా ఈ నెల 30 తారీఖు లోపల పెదనందిపాడులోని ఓల్డ్ మద్రాస్ రోడ్లో ఉన్నటువంటి మణిమెడికల్ నుండి అప్లికేషన్ ఫారాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ నెలాఖరు లోపల ఈ అప్లికేషన్ ఫారాన్ని పూర్తి చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసిన వల్ల చేసినప్పుడు మీ అందరికి కూడా ఎవరైతే ఈ యొక్క స్కాలర్షిప్ అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ స్వయంగా మేము ఫోన్ చేసి కార్యక్రమం ఫైనల్ చేసి మీకు చూడడం జరుగుతుంది. స్కాలర్షిప్ ఎంత ఇస్తున్నారు సార్? స్కాలర్షిప్ అనేది గతంలో ఇంజనీరింగ్ వాళ్ళకి 5,000 లోపు వాళ్ళకేమో 10,000 ఇచ్చేవాళ్ళం అండి. ఈ 10,000 లోపు వాళ్ళకి 5,000 ఇచ్చేవాళ్ళము. కొంతమంది విద్యావేత్తలు మాకు చేసిన సూచన ప్రకారం దాన్ని 20,000కు పెంచడం జరిగింది. అదే కనుక మళ్ళా మెడికల్ వాళ్ళకి కూడా వాళ్ళక ఎంతైతే అవసరం అవుతుందో సుమారు ఒక 20,000 రూపాయల కాడి నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సీఏ వాళ్ళకి కూడా 10,000 రూపాయల ద్వారా ఇస్తూ ఉండడం జరుగుతుంది. కరోనా మూలకాన గత సంవత్సరం మటుకు ఇవ్వలేదు, 2011 నుంచి ఇప్పుడు దాకా ఇస్తూ జరుగుతుంది. దీనికి చైర్మన్గా జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు ఉన్నారు, అధ్యక్షులుగా దాసరి శేషరావు గారు, కార్యదర్శిగా అరపల్లి కృష్ణమూర్తి గారు, కోసి అధికారిగా కొలసాని వెంకటేశ్వర గారు కార్యవర్గంగా ఉన్నారు. మా చుట్టుపక్కల గ్రామాల నుండి దాతల సహకారంతో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాటకంగా ఈ యొక్క కార్యక్రమం